ఆ సందర్భంలో ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ప్రొటెక్షన్ లేదు. ప్రొటెక్షన్ లేకపోతే ఈ డయాస్ మీద తీసుకువెళ్ళేదానికి కానివ్వండి, ఎందుకంటే లేట్ అయినా కూడా వాళ్ళు అత్యుత్సాహంతో కుతూహలంగా చూడాలనే ఎగబట్టం. నేను మాకున్నటువంటి క్యాడర్లు అప్పుడు ఒంగోలు ఆ ప్రాంతంలో కూడా మనకు చాలామంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మా కొలీగ్స్ అందరు కూడా అందరూ కోఆపరేట్ చేయటం. డయాస్ మీదకి వెళ్ళేటు ఇది అన్నాక డయాస్ పెరిగింది, ఇక ఎప్పుడు కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు మేము కంట్రోల్ చేసి ఈ ఆమె ఉన్నటువంటి కారు దేవరాజు అరసు అక్కడ ఉన్నాడు కర్ణాటకలో, వాళ్ళు పంపించినటువంటి పెద్ద కారు ఒకటి ఉంది నాకు బాగా గుర్తుంది. అంటే వస్తే ఆ కారు ఆ లాగలేక ఇది ఆగిపోయింది, ఇటు ఎక్కువ ఏదో ప్రాబ్లం వచ్చేసింది. ఈ తర్వాత ఇక నేను నేరుగా కారులో నుంచి తీసుకొని